మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, చాలా చోట్ల చాలా మంది నా జీవిత చరిత్రను గురించి వినాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆలోచించి ఈ చిత్రాన్ని చిత్రించడం జరిగింది. ఈ చిత్రాన్ని మీరు చూసినందువల్ల మీ వ్యక్తిగత జీవితాలలో నా సాక్ష్యాన్ని వివరంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. నా జీవితాన్ని గురించి నేను ఆలోచించుకున్నప్పుడే నేనెలా ఇలా మారింది, నన్నెలా ప్రభు ఇలా మార్చింది, నన్ను ఆయన ఎందుకు వెతికి వచ్చి రక్షించినట్లు, ఆయన ప్రణాళిక ఈ విధంగా నా జీవితంలో నెరవేర్చబడటం నేను గమనిస్తూ ఉన్నాను. అందువల్ల ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా మీరు చూసిన తర్వాత మీరు చెప్పసక్యం గాని దేవుని ఐశ్వర్యాన్ని మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక చూస్తారు కదా, ఆంధ్రప్రదేశ్లో అనేక చారిత్రక ఆధారాలకు ఆలవాలయమైనది సింహపురి పట్టణం. ఇది ప్రస్తుతం నెల్లూరు పట్టణంగా ప్రసిద్ధి చెందింది. నెల్లూరు నడిబుడ్డున అందమైన పెన్నానదిని చూడగలం. పాడి పంటలకు, అందచందాలకు, నాగరికతలకు ఇది పుట్టినిల్లు. కళాకారులు కోకొల్లలుగా వెలిసిన గడ్డ ఈ నెల్లూరు. ఎన్నో దేవాలయాలు, మసీదులు ఉన్నాయి. క్రైస్తవ మిషనరీల త్యాగాలు చెప్పుకోదగినవి. రోమన్ కేథలిక్ చర్చ్, అమెరికన్ బాప్టిస్ట్ చర్చి, లండన్ చర్చి వారు హాస్పిటల్స్, హాస్టల్స్, విద్యా కేంద్రాలు స్థాపించి ప్రజల మూఢనమ్మకాలను నిర్మూలపరిచారు. నాగరికతను, మానవతను ప్రకటించారు. పట్టణ ప్రజలు భక్తి పారవస్యానికి పెద్దపీట వేస్తారు. ఈ పట్టణంలోనే తీపలపూడి పోతురాజు ఉండేవాడు. మహానిష్టగా పూజా పునస్కారాలు చేస్తూ ఉండేవాడు. పోతురాజు పూనకం వచ్చినప్పుడు మేకపోతుల గొంతుక కొరికి రక్తం తాగేవాడు. ఈ పోతురాజుకు నరసింహులు అనే ఒక్కగానొక్క కుమారుడు. నరసింహులు కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కమలమ్మ, ఆర్సీఎం చర్చికి చెందింది. ఆమెకి ఇద్దరు పిల్లల తర్వాత పుట్టిన ముగ్గురు పిల్లలు పుట్టిన మూడో రోజు మధ్యరాత్రి వెరీకేక వేసి చనిపోయేవారు. ఏదో ఒక దురాత్మ తన పిల్లల్ని ఇలా చంపేస్తున్నట్లు ఆమె తెలుసుకుంది. అయ్యో అయ్యో, నా బిడ్డ చచ్చిపోయాడే, ఇదంతా నా కర్మ కర్మ, అయ్యో అయ్యో, నా బిడ్డ చచ్చిపోయాడే. ఆరవ కాన్పు నిమిత్తమై సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి వెళ్లి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అది 1947 సంవత్సరం మార్చి నెల పొందొమ్మ దేవతీరు. బాబు పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం భయంతో తల్లడిల్లిపోయేది. మూడవ రోజున వాళ్ల బిషప్ విలియం బౌటర్ గారి దగ్గరికి వెళ్లి తన గూడంతా చెప్పుకుంది. ఈ బిడ్డను బతికించండి అయ్యా. ఏమ్మా, ఏం జరిగింది? నీ బిడ్డను బతికిస్తాడు, నేను ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాను. అయితే ఈ బిడ్డను మీరే తీసుకుని పేరు పెట్టండి అయ్యా.
ఈ బిడ్డకి ఏసన్నా అని పేరు పెడుతున్నాను. యేసు ప్రభు భక్తిలో పెంచండి. ఈ బిడ్డ పెరిగి మీరు కోరుకున్నట్టుగా గొప్ప సేవకుడవుతాడు. గాడ్ బ్లెస్ యు. ఏసన్నా, నాన్న నరసింహులు గారికి వీడి సంగతి ఏమీ పట్టదు. తన రైస్ మిల్, తన వ్యాపారాలే ఆయన లోకం. మరి తల్లికి వీడి పోకిరి చేష్టలు భరించక తప్పలేదు. వీడి మతిమరుపు, పిరికితనం తల్లిని బహుగా కుంగదీశాయి. అరే ఏసన్నా, అరే ఏసన్నా, ఎక్కడున్నావురా? వస్తున్నారమ్మా. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఒక అగ్గిపెట్ట, ఒక కొవ్వొత్తి తీసురా. ఏం తీసుకొస్తావు? ఒక అగ్గిపెట్ట, కొవ్వొత్తి. మర్చిపోకుండా గుర్తుంచుకుని తీసురా. పో. అగ్గిపెట్ట, కొవ్వొత్తి, అగ్గిపెట్ట, కొవ్వొత్తి, అగ్గిపెట్ట, కొవ్వొత్తి. ఇదిగో అమ్మా. అదేంట్రా, అగ్గిపెట్టి కొవ్వొత్తి తీసురామంట కొవ్వొత్తి తీసురాకుండా అగ్గిపెట్ట కూడా తెచ్చావు? మర్చిపోయానమ్మా. రెండు వస్తువులు చెప్తే మర్చిపోకుండా తీసురాట నీకు చేత కాదుగా. అయ్యో, నేను చస్తే నువ్వెలా బతుకుతావురా? మతి మరిపోడా. పో, వెళ్ళి తీసురా. ఇటివ్వు, తీసురా. ఎల్లి పాలు తీసురా. అమ్మా, నా భయం అమ్మా, అక్కడ కుక్కు ఉంటది. వాళ్ళని పంపించమ్మా. వాళ్ళ ఆడపిల్లలు రా, నువ్వు మగపిల్లడివి. ఎల్లి తీసురా. ఏంటమ్మా విసిగిస్తావు? దేవుడా, ఈడంత పిరికోడా కర్మ. భారతమ్మ గారు పాలండి, భారతమ్మ గారు పాలండి. ఆగు, నేను మగపిల్లాన్ని, మా అమ్మ చెప్పింది. ఏసన్నను సెంట్ జోసెఫ్ స్కూల్లో చేర్పించారు. ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క స్కూల్లో చదివి మొత్తం మీద 5 పాస్ అయ్యాడు. ఎలాగూ సెంట్ పీటర్స్ హై స్కూల్ మెట్లెక్కాడు. 6వ క్లాసు 2 సార్లు తప్పాడు. ఇదిగో బాబు, లే, చెప్పవేంది? నిన్నే లే చెప్పు, చెప్పవేంది? ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? 5 ఇంట్లో 3 పోతే ఎన్ని? ఎంతైతే అంత పోవయా. ఎంతైతే అంత పోవయా అంటారా? నేను కూడా ఆడతానరా. కూర్చో, కూర్చో. అమ్మా, రే రే రే, నన్ను కూడా చేర్చుకుంటారు రే. నేను ఆడతాను రే, చేర్చుకుంటారు రే. నన్ను చేర్చుకుంటారా? నేను ఆడతాను రే. రే రే, నన్ను చేర్చుకోండిరా రే. Thank you.
సర్కస్ చేద్దాం రారా, నువ్వు ఇక్కడ నిలబడు, నేను చేసి చూపిస్తాను, నువ్వు చూడరా. చూడరా ఎలా చేస్తున్నాను, చూడు. ఇలా చేయాలరా, ఇలా రే బాగా చేయరా, కాళ్ళు పైకి లేపరా, అటు తిరగరా రే, రెండు కాళ్ళు ఎత్తరా. రే ఏమైందిరా, ఏమైందిరా కమలమ్మ, కమలమ్మ ఏం పనులమ్మ ఇవి, వాళ్ళేమో కిరసనాలు తాగించాడు, నా బిడ్డ అమ్మాయి కూడమ్మా, ఒక్కసారి వదిలేయండి అమ్మా, రెండు వెళ్దాం, ఒక్కసారి వదిలేయండి, ఈసారి ఊరుకుంటున్నాం, ఇంకొకసారి ఇలా జరిగిందంటే ఊరుకునేది లేదు. సచ్చినోడా వచ్చావా, ఏది ఇటివు చిచి, నీకు సిగరెట్ కూడా కాల్చడం తెలియదా ముసలోడా, కాల్చావా, ఈరా ముసలోడా, ఏంటమ్మా ఇట్రారా, నిన్న చూస్తే వాడు కిరోసిన్ తాగిచ్చావు, మొన్న చూస్తే వాడు వెన్నుపూ సెరగ కొట్టావు, ఇప్పుడేమో కొత్తగా సిగరెట్లా, నీ మొహానికి సిగరెట్ బాగుపడరా. యావయ్యో, యావయ్యా పిల్లోడిని గిల్లోడిని ఏం పట్టించుకోకుండా ఎప్పుడు ఏదో రాసుకుంటూ కూర్చుంటావేంటి, ఏదైనా పరీక్షలకు వెళ్ళాలా ఏంది, ఆ వజన పిల్లోడు ఎట్ట పాడైపోతా ఉంటే ఏం పట్టించుకోవా ఏంది, ఊళ్ళో వాళ్ళందరేమో మన ఇంటి మీద వచ్చి పడుతున్నారు, అర్థం చేసుకోవేంటి, పిల్లోడిని పట్టించుకోవా, వాడెట్ట తిరుగుతున్నాడు చూడు, ఊళ్ళో పిల్లలందరినీ పాడు చేస్తున్నాడు. ఏంటి మాట్లాడుతుంటే పట్టించుకోవేంటి, ఏం మాట్లాడవా, నీకు ఇల్లు పిల్లలు అక్కర్లేదా, Thank you.
టికెట్ ఒకటి ఏసన్నా ఎక్కడికి? నేను ఎక్కడ పోతే నీకెందుకురా? అరే చిన్న పెద్దలాగానే మాట్లాడతావేంద్రా? అరే అట్లా అంటావేంద్రా? వస్తున్నావురా? కాదమ్మా, నేనేం చేయలేదమ్మా. ఆయన నాతో గొడవ పెట్టుకున్నాడు. కాదమ్మా, నేను కాదమ్మా. ఆయన నాతో గొడవ పెట్టుకున్నాడమ్మా. నేనేం చేయలేదమ్మా. నువ్వేం చేయకున్నాను వండితో గొడవ పెట్టుకున్నాడా? చెప్పమంటే పేద పెద్దకు వస్తావేంట్రా? పోమ్మా, నీ కొంపలు అడుగు పెడితే చూడు ఇంకోసారి. ఆగరా, అరే ఏసనా, ఆగరా. అరే నా కర్మ.
మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, చాలా చోట్ల చాలా మంది నా జీవిత చరిత్రను గురించి వినాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆలోచించి ఈ చిత్రాన్ని చిత్రించడం జరిగింది. ఈ చిత్రాన్ని మీరు చూసినందువల్ల మీ వ్యక్తిగత జీవితాలలో నా సాక్ష్యాన్ని వివరంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. నా జీవితాన్ని గురించి నేను ఆలోచించుకున్నప్పుడే నేనెలా ఇలా మారింది, నన్నెలా ప్రభు ఇలా మార్చింది, నన్ను ఆయన ఎందుకు వెతికి వచ్చి రక్షించినట్లు, ఆయన ప్రణాళిక ఈ విధంగా నా జీవితంలో నెరవేర్చబడటం నేను గమనిస్తూ ఉన్నాను. అందువల్ల ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా మీరు చూసిన తర్వాత మీరు చెప్పసక్యం గాని దేవుని ఐశ్వర్యాన్ని మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక చూస్తారు కదా, ఆంధ్రప్రదేశ్లో అనేక చారిత్రక ఆధారాలకు ఆలవాలయమైనది సింహపురి పట్టణం. ఇది ప్రస్తుతం నెల్లూరు పట్టణంగా ప్రసిద్ధి చెందింది. నెల్లూరు నడిబుడ్డున అందమైన పెన్నానదిని చూడగలం. పాడి పంటలకు, అందచందాలకు, నాగరికతలకు ఇది పుట్టినిల్లు. కళాకారులు కోకొల్లలుగా వెలిసిన గడ్డ ఈ నెల్లూరు. ఆ
కన్నవారి ఆదరణే కడు దూరమాయనే నిషిద్ధమైనవే అతి సమీపమాయనే కన్నవారి ఆదరణే కడు దూరమాయనే నిషిద్ధమైనవే అతి సమీపమాయనే అంధకార బంధకాలలో కృంగిపోయనే అంధకార బంధకాలలో కృంగిపోయనే ఇది జరిగినే నడిలో విలపించని హసిప్రాయం నడి వీధులలో విలపించని హసిప్రాయం బయట పడగలని రక్త సిద్ధమాయనే మమత మానవత నిలిచిపోయనే సుదూర తీరాలలో ఆరు బయట పడగలని రక్త సిద్ధమాయనే మమత మానవత నిలిచిపోయినే సుదూర తీరాలలో సుఖ జీవన శైలి శాపమాయనే
సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా అడ్డుపడిన విరోధికే అపజయాలే మిగిలేనా సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా అడ్డుపడిన విరోధికే అపజయాలే మిగిలేనా తేజోమయుని ప్రత్యక్షతలే తేజోమయుని ప్రత్యక్షతలే విజయ పదమున నడిపించునా విజయ పదమున నడిపించునా ఇది జరిగినే ఎలాగో ఇది జరిగినే విషకోరలలో చిక్కుకొని నడి వీధులలో విలపించనే పసిప్రాయం నడి వీధులలో విలపించనే పసిప్రాయం ఇది జరిగినే ఎలాగో ఇది జరిగినే నరసింహుని కొడుకురా. అవునరా, పోతురాజు మనోడు. ఏందబ్బాయుడు ఎట్లా అయిపోయాడు? ఏంది వాళ్ళ తాతాగిన రక్తం కక్కుతున్నాడు రా, అదంతా వీడి కర్మ. ఏందో, ఎవడి కర్మకి ఎవడు బాధ్యులు? దూరంగా పోయి తినరా. Ah
ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరచండి. ఒక్కొక్కరిని దర్శించండి ప్రభువా. నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. వెళ్ళు వెళ్ళు. ఏ అబ్బాయి, ప్రార్థన అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. Thank you.
నీ కొంపలు అడుగు పెడితే చూడు ఇంకోసారి. ఆగరా, అరే యేసన ఆగరా, అరే సలోమే. ఏ సలోమే, ఈ అబ్బాయి ఎవరో చూడు. ఈ అబ్బాయా? నిన్న మనం ప్రార్థన చేసుకుంటే వచ్చాడండి. అవునమ్మా, నిన్న వచ్చిన అబ్బాయి నేనేనమ్మా. అరే ఆశ్చర్యంగా ఉంది, గత రాత్రి మా ఇంటికి వచ్చిన అబ్బాయి నువ్వా? అవునయ్యా. నిన్నటికి ఈ రోజుకి నీలో చాలా మార్పు వచ్చిందే. నీ ముఖం ఇంత ప్రకాశంగా ఉందే, కారణం ఏంటి? ఏం జరిగింది బాబు? నేను నిన్న ఇక్కడికి వచ్చి వెళ్తున్నప్పుడు ఒక ప్రకాశమైన వెలుగును నేను చూశాను. అప్పుడు నాలో ఉన్న భారం అంతా తొలగిపోయి ఇప్పుడు నాకు నెమ్మది కలిగిందయ్యా. చాలా సంతోషంగా ఉంది బాబు. గత రాత్రి నిన్ను దర్శించిన ఆ వెలుగు ఏసయ్యే. నీకు నెమ్మదినిచ్చింది యేసుప్రభువే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, మీ భారాన్ని నేను తొలగిస్తానని వాగ్దానం చేసిన యేసు ప్రభు నిన్ను దర్శించాడు. నీలో ఉన్న భారమంతా తొలగించాడు. నువ్వెవరో నీవు గుర్తించేటట్లుగా చేశాడు. చాలా సంతోషంగా ఉంది బాబు. ప్రభువు నిన్ను దర్శించినందుకు నేనాయన్ని స్తుతిస్తున్నాను. నువ్వు ఇక మీదట ఆయన్ను వెంబడించాలి, ఎందుకంటే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు గాని నేను గాని ఎవ్వరూ నశించిపోవటం ఆయనకిష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజు మేము చర్చికి వెళ్తున్నాం, మాతో పాటు నువ్వు కూడా వస్తావా? అవును వస్తానయ్యా. సలోమే, ఒక బైబిల్ తీసుకురా. అలాగేనండి. ఇవ్వు ఆ అబ్బాయికి ఇవ్వు. బాబు, ఈ బైబిల్లో యేసు ప్రభువును గూర్చి రాయబడింది. దీన్ని క్రమంగా నువ్వు చదువుకో. దానిలో విషయాలన్నీ నువ్వు తెలుసుకుని నువ్వు యేసు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. యేసు ప్రభువుని పూర్తిగా నువ్వు హత్తుకోవాలి. అప్పుడు ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. మరి చర్చికి బయలుదేరదామా? సరేనయ్యా. ఒరు సుబ్బా, పాలిష్ పెంచరా. ఆ ఏసన్నా పని చూస్తుండు. రే ఇటొచ్చి దీన్ని గమనించరా. అట్టగారే ఇప్పుడు ఎట్టున్నాయరా చూడు, సరిగ్గా వస్తున్నాయా? బాబు లే, ఎవరయ్యా నువ్వు? ఈ గాయాలు చూడు. నాకు చూపిస్తున్నావేంటి? హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోపో. ఈ గాయాలను గూర్చి నీకింకా అర్థం కాలేదు. చూడు, ఇటు చూడు. ఈ గాయాలను గురించి నీవు ప్రకటించే రోజులు వస్తాయి, తప్పక ప్రకటిస్తావు. ప్రభువా, ప్రభువా, ఏసయ్యా, ఏసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక్కడున్నావా? సరే అన్నం తిందు గన్రా. ప్రార్థన చేసుకుంటున్నానమ్మా, అన్నం తినకూడదు. అన్నం తినకూడదా? పోనీ ఉప్మా చేసి పెట్టేదా. ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నానమ్మా, ఏం తినకూడదు. కనీసం అట్టి పండ్లైనా తినరా. అవి కూడా తినకూడదమ్మా. పోనీ గ్లాస్ పాలైనా తాగరా. పాలు కూడా తాకూడదమ్మా. అన్నం తినమంటే తినవు, అట్టిపండు తినమన్నా తినవు, కనీసం పాలు తాగమన్నా తాగవు. ఎలాగరా నీతో సచ్చేది? ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా స్తోత్రం. ఏసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకు స్తోత్రం స్తోత్రం.
యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం. దేవా స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం. ప్రభువా ప్రభువా నీ పాదాలు తాకే ధన్యత నాకు ఇచ్చావా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసురాజా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఎక్కడికి నన్ను వెళ్ళేది? నేను ప్రభు సేవకి వెళ్తున్నా. అత్త బెల్లం కొట్టి రాయల్లో కూర్చోపోతే వాడిని ఆపొచ్చుగా. ఏటయ్యా రిక్షాలో కూకను? అలసిపోయి ఊరికే కూర్చున్నాను. అలసటంటే పొద్దుండి మాకు బోని కాలా. దిగో దిగో. బోని కావాలంటే 2 రూపాయలు ఇస్తానులే అరవ మాక. 2 రూపాయలు పడేవయ్యా తీసుకో. వచ్చే వారం జరిగే సువార్త సభలకి తప్పకుండా రండమ్మా. ఇదిగో అమ్మా సభల్లో రోగులు తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోండి. అనువు నువ్వు తప్పకుండా రావాలి. ఇదిగో తమ్ముడు ఏమన్నా బాగుండవా? వచ్చే వారం సువార్త సభకు వచ్చాయి. అవా ఇదిగో యేసు ప్రభు మాట వింటే మన కుటుంబాలన్నీ బాగుపడతాయి. ఇదిగో అమ్మా అనా పిల్లకాయలు తీసుకుని కూటానికి వచ్చానా. అనా మీరందరూ బాగుపడాలంటే ఈ సువార్త కూటమికి వచ్చి యేసు ప్రభు చెప్పే మాటలేనండి. మీరే కాదన్నా మీ కుటుంబాలు అన్ని బాగుంటాయి. తీసుకోనా తప్పకుండా వస్తారు కదా. రే పిల్లకాయలారా మీరు కూడా వచ్చే దేవుడు పాటలేనండి. మంచి మంచి పాటలు పాడతారు. అక్క కూటానికి వచ్చి యేసు ప్రభుని తలుచుకోండి. మీ కష్టాలన్నీ పోతాయి. తమ్ముళ్ళు వచ్చే వారం సువార్త కూటానికి వచ్చేయండి. నీ రిక్షా నేను ఎక్కాలంటే నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఇస్తారండి. ఏమయ్యా నాకు 10 రూపాయలు ఇచ్చి బలవంతంగా రిక్షాలు ఎక్కించుకున్నావు ఏది కథ? ఏం లేదండి, గత సంవత్సరం మీరు నా రిక్షా ఎక్కి కూర్చున్నందుకే మీ దగ్గర 2 రూపాయలు తీసుకున్నాను. అయితే ఆ రోజే గవర్నమెంట్ వారు వచ్చి సొంత రిక్షా లేని వారికి రిక్షాలు ఇచ్చారు. మీ బోని మంచిదని గుర్తించి ఆనాటి నుంచి ఈ కొత్త రిక్షాలో మిమ్మల్ని ఎక్కించుకోవాలని ఆశించాను. ఈ రోజు దొరికారు అందుకే మిమ్మల్ని ఎక్కించుకున్నానండి. యేసుప్రభు సేవ చేస్తున్న నేను నీ రిక్షా ఎక్కితేనే నీకు కొత్త రిక్షా వస్తే మరి యేసుప్రభువే నీ రిక్షా ఎక్కితే? ఏంటి యేసు ప్రభు నా రిక్షా ఎక్కుతాడా? నీ రిక్షాలోకే కాదు నీ హృదయంలోకే వస్తాడు. నీ జీవితాన్నే మార్చేస్తాడు. నీ దరిద్రత తొలగిపోతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. రిక్షా ఆపు, నీకు మరిన్ని విషయాలు చెప్తాను.
ఈ రిక్షాతను మారి ప్రార్థనా మందిరం కొరకు తన ఇంటినే కానుగ్గా ఇచ్చాడు. రామా కూర్చో. ఆ ఊళ్ళు కాన్పులు చేసే మంత్రసాని ఏసన్న గారిని కలవాలని వచ్చింది. మీరేనా బాబు గత రాత్రి యేసుప్రభువును గూర్చి చెప్పింది అని వినయంగా అడిగింది. అవునవును నేనేనమ్మా. ఎంతటి ఘోరపాపినైనా యేసుక్రీస్తు క్షమిస్తాడని మీరు చెప్పారు. మరి నా పరిస్థితి ఏమిటి? నేను ఘోరపాపిని కాదు బాబు, ధనపిశాచిని అన్నది. పగవాళ్ళు నాకు డబ్బులు ఆశ చూపించి తీసుకోమా. వాళ్ళ అవసరం కోసం నన్ను వాడుకునేవారయ్యా. నెల క్రితం ఒక ఇంటికి కానుపు చేయడానికి వెళ్లాను. కొంచెం పక్కకు రా అమ్మా, కొంచెం పక్కకు రా. చేయడ్డంతి, కొంచెం ఓచుకో అమ్మా, కొంచెం ఓచుకో. ఏం లేదమ్మా, మెల్లిగారా, మెల్లిగా నాతో రా, చేయలగవి. పుట్టిన బిడ్డని నా చేతులతోనే చంపేశానయ్యా. ఆ బాధ తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు తల గోడకిచ్చి కొట్టుకున్నారు. ఆ తల్లి పిచ్చిదైపోయిందయ్యా. ఆ తండ్రి నా చేతికి 50 రూపాయలిచ్చి ఆ పసిగొడ్డును ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. నేను చంపిన ఆ బిడ్డని పేపర్లో చుట్టి ఆ ఇంటి బయట ఉన్న కాలవలో నా చేతులతో నేనే పారేశానయ్యా. అయ్యా, నాలాంటి రాక్షసిని, నాలాంటి పాపాత్మురాల్ని మీరు చెప్తున్న యేసు క్షమిస్తాడట కదా, నా పాపాల్ని క్షమిస్తాడయ్యా. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చెయ్యండి. ఈమె జీవితాన్ని మార్చుకుని సువార్త ప్రకటించి అనేక ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించింది. ఆమె శేష జీవితాన్ని ప్రభువు సేవలో గడిపి మహిమలో చేర్చబడింది. అమ్మా, వందనాలమ్మా. వందనాలయ్యా, రండయ్యా. రండయ్యా లోపలికి. ఏమ్మా, పోయిన ఆదివారం కూడా ప్రార్థనకు రాలేదు? పనుండి రాలేకపోయానయ్యా, ఊరికెళ్ళాను. అదే, మీరు రాలేదు కదా అని ఎట్నున్నారో చూసి ప్రార్థన చేసిపోదామని వచ్చానమ్మా. అలాగే అయ్యా. నాయన అడిగిపోయినాడమ్మా? బయటకెళ్లారయ్యా. పిల్లకాయలు బాగున్నారు కదా? బానే ఉన్నాం. సరే అమ్మా, ప్రార్థన చేసుకుందాం. సరేనయ్యా. ప్రేమ స్వరూపి, కృపా కనికరము కలిగిన తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా.
కుటుంబ సమేతముగా నీ సన్నిధికి వచ్చినట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. లేదయ్యా, భోంచేసెళ్ళండి. కరివేపాకుతో తాలింపేసి పప్పుచారు కాశాను, కమ్మగా ఉంది, కడుపు నిండా తినిళ్ళయ్యా. కొంచెం అన్నా తినిళ్ళయ్యా. సరేనమ్మా, కొంచెమే పెట్టాము. కొంచెమే పెట్టానయ్యా. ఇంత వద్దమ్మా, ఇంత తినలేను గాని ఇప్పుడే తినొచ్చాను, కొంచెం తీసేయ్. చాలమ్మా, కొంచెం పప్పు చారు పోయ్. చాలు చాలు చాలు. పిల్లలు అడిగినారమ్మా? పిల్లలు మందిరం దగ్గరికి వెళ్ళారు. ఆహా, అట్నా. అయ్యా వందనాలయ్యా. దున్న పోతులాగున్నావే, ఇంటింటికి పోయి ఆ ముద్ద ఈ ముద్ద తినడం మానేసి కష్టపడి పని చేసుకుంటూ బతకలేవటయ్యా. అమ్మా వందనాలమ్మా, పోయిస్తాను. అయ్యా వందనాలయ్యా. సరేలే, వెళ్ళు. ఎవరెతను? పాస్టర్ గారు. చిన్నోడైన బాగా ఓర్పు ఉన్నట్టుందే. ఆయన చాలా మంచోడు. ఈసారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. తీసుకెళ్తాను. ఆ రోజు వాక్య పరిచర్యలో దేవుని పిల్లలను అవమానపరచి హింసించిన సౌలు గొప్ప వెలుగులో యేసును చూచి పౌలుగా మార్చబడిన సంగతి, మరెందరో మూర్ఖులను ప్రభువు మార్చిన వివరణ, యేసయ్య ప్రేమ, సిలువ త్యాగము, యేసయ్య క్షమాభిక్ష వివరించబడింది. ఆరాధన అనంతరం తినే పళ్ళెం దగ్గర ఉమ్మివేసిన వ్యక్తి ఆయన భార్య ఏసన్నను కలిశారు. వందనాలయ్యా. వందనాలండి. నిన్న మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఏదో తెలియక ఉమ్మేశాడయ్యా. ఆ తర్వాత మీ ప్రేమని బట్టి, మంచితనాన్ని బట్టి ఆయనలో చాలా మార్పొచ్చిందయ్యా. నువ్వు ప్రార్థనకు వెళ్లేటప్పుడు నన్ను తీసుకుని వెళ్ళు, నాకు కూడా ప్రార్థన చేయించు అన్నాడయ్యా, అందుకని తీసుకొచ్చాను. నన్ను క్షమించండి అయ్యా. పర్లేదు పర్లేదు, ధన్యవాదం. ప్రార్థన చేద్దాం. ఆమేన్. కానుక తెచ్చానండి అయ్యా, ప్రార్థన చేస్తున్నారు, రండి. పదండి.
ఇదిగోనయ్యా యాత్ర చేయండి. ఆమేన్. వందనాలయ్యా. రెండు సార్లు భూమి వేసి మూర్ఖంగా ప్రవర్తించిన వ్యక్తి రెండు బస్తాల ధాన్యం కానుకగా ఇచ్చారు. మూడు సార్లు భూమి వేసి ఉంటే మూడు బస్తాల ధాన్యం కానుకగా తెచ్చి ఉండేవారు. ఇలా ప్రారంభమైన బ్రదర్ ఏసన్న సేవా జీవితం అనేక శ్రమలలో నిందలలో నలిగి శోధించబడిన తరువాత సువర్ణముగా మారును అని యోబు అన్నట్లు ఈ రోజున దేశ విదేశాలలో సువార్త పరిచర్య చేస్తూ 300 సంఘాలకు పైగా స్థాపించారు. ఇంచుమించు 500 మంది సేవకులు ఈ హోసన్న మినిస్ట్రీస్ లో పనిచేస్తున్నారు. ఒకవైపు టీవీ మినిస్ట్రీ, మరోవైపు బలిపీఠం అనే మాసపత్రిక, సువార్త సభలు, పుస్తక పరిచర్య, కెసెట్ పరిచర్య, యవనస్తుల కూడికలు, సేవకుల సదస్సులు ఇంకా మరెన్నెన్నో ఏసయ్య ద్వారా జరుగుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు గోరంట్లలో 25,000 మంది ఆరాధించుకునే మందిరము కట్టబడింది. ఒకసారి మీరు హోసన్న మందిరానికి రావచ్చుగా. ప్రభువు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఇంతవరకు నా జీవితాన్ని కళ్ళారా చూశారు. నా ప్రారంభ దశ ఏమిటో, మధ్యలో నా స్థితి ఎలా మారిందో, ప్రభు నాకు ఎలా దర్శనం ఇచ్చాడో, ఆ దర్శనం ద్వారా నాలో కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏమిటో మీరు గమనించారు. తరతరాల నుంచి వచ్చినటువంటి శాపం తొలగింది. మానవత్వాన్ని ప్రభు నాకు కలుగు చేశాడు. మరి చదువు లేని నా బ్రతుకులో ఇంతటి ఘనకార్యం ప్రభు చేసినట్లయితే మరి మీ విషయం ఏమిటంటారు? నన్ను వెతికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఈ రోజున వెతికి వచ్చి రక్షించాలని కోరుకుంటున్నాడు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ జీవిత చరిత్రని చూసిన మీరు ధన్యులని నేను భావిస్తున్నాను. మీ జీవితంలో కూడా గొప్ప పరివర్తన కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. మీ జీవితాలు ఆశ్చర్యమైన వెలుగులోకి నడిపించబడతాయని నేను నమ్ముతున్నాను. ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సమర్థుడు, శక్తిగలవాడని ఈ చిత్రం ద్వారా మీరు తెలుసుకున్నారు. గనుక నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నిన్ను స్తుతించినట్లు, స్తోత్రించినట్లు నా జీవిత గమ్యం ఎలా మార్చబడిందో కన్నులారా ప్రజలు చూసేటట్లు ఈ అవకాశాన్ని మీరు కలుగు చేసినందుకై స్తోత్రములు. ఇది నీ సంకల్ప సిద్ధి ప్రకారం జరిగిందని, ఈ ప్రజల్లో గొప్ప మార్పు మీరు తీసుకుని రావాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని నీ బిడ్డలకు చూపించారని నేను విశ్వసిస్తున్నాను. ఒకప్పుడు నీ వెలుగు చేత నన్ను మార్చినావు. గనుక ఈ ప్రజలను కూడా అంధకారం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.